ధ్యానంలో ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను, ఏం చేయాలి అని మునరత్నం గారు అడుగుతున్నారు. ఫ్రెండ్స్, నిజమే, ధ్యానంలో మరి ఇది ప్రాథమిక దశలో అందరికీ వచ్చేటువంటి సమస్య. అయితే మనము మన ప్రశ్నను చక్కగా అర్థం చేసుకోవాలి. ధ్యానంలో నేను ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను, ఎందుకు కూర్చోలేకపోతున్నాను? ఒక రీజను, ఎక్కువగా ఆ ప్రాపంచికమైనటువంటి సమస్యలు మనల్ని డామినేట్ చేస్తూ ఉన్నాయనుకోండి, అప్పుడు ధ్యానంలో కూర్చున్నా కూడా నిలవదు, కుదురు ఏర్పడదు, కాస్త గందరగోళంగానే ఉంటుంది. సో కాబట్టి ఆ ప్రాపంచికమైన రోజువారీ సమస్యలను ఈ ధ్యానంలో కూడా తీసుకొస్తూ ఉంటే నిజంగానే ధ్యానం కుదరదు. కాబట్టి అక్కడ ఒక గట్టి సంకల్పం చేసుకోవాలి. ఎలాగైతే నిద్రలో మీరు అన్నీ మర్చిపోతున్నారో, అలా ఈ ధ్యాన సమయంలో నేను ఆ సమస్యలను కాసేపు పక్కన పెడతాను, మళ్ళీ కావాల్సింటే వెళ్ళి వాటిని కావలించుకుంటాను, కానీ ఇప్పుడు మాత్రం నేను శ్వాస మీద ధ్యాస పెడతాను అని ఒక దృఢ సంకల్పం తీసుకొని ముందుగా ఆ సమస్యలను పక్కన పెట్టి ధ్యానానికి కూర్చోవాలి. ఎప్పటికప్పుడు సమాధానం చెప్పుకోండి, నేను నిద్రలో మర్చిపోగలుగుతున్నాను కదా, మరి ఇక్కడ ఎందుకు సాధ్యపడదు నాకు అని మీకు మీరు ప్రశ్నించుకొని, విచారణ చేసుకొని, ఆత్మవిచారణ చేసుకొని మళ్ళీ గట్టి సంకల్పంతో చక్కగా కూర్చోవాలి. ఒకటి. రెండవది, ఏ పని చేయాలన్నా మై డియర్ ఫ్రెండ్స్ పట్టుదల ఉండాలి. చూసారా, పట్టుదల లేకపోతే ఏ పనిని సాధించలేము. మన జీవితంలో మనం ఇప్పటికీ ఏమైనా కొన్ని పనులు సాధించాము, కొన్ని విజయాలు సాధించాము అని అంటే అక్కడ మనం ఆ పట్టుదల చూపించబట్టే అక్కడ విజయాలు మనం పొందగలిగామన్న సత్యాన్ని అర్థం చేసుకొని ఇక్కడ కూడా పట్టుదలతో నేను ధ్యానానికి రోజు కూర్చుంటాను అని ఆ పట్టుదలను మనం ప్రదర్శించాలి. పట్టుదలను ప్రదర్శించడం అంటే అర్థం ఏమిటి? ఆ ధ్యానానికి సమయం కేటాయించాలి. అలాగే నెంబర్ 3, మై డియర్ ఫ్రెండ్స్, ధ్యానంలో కూర్చోలేకపోతున్నాను, కూర్చోవాలని ఉంది నాకు అని అంటే ఎప్పుడు గుర్తుంచుకోండి, లక్ష్యం ఉండాలి. ఎప్పుడైతే లక్ష్యం ఉంటుందో, నేను ఈ ధ్యానం ద్వారా నా వ్యాపారాన్ని ఇంకొంచెం సమర్థవంతంగా నడుపుకుంటాను, ఈ ధ్యానం ద్వారా నేను ఇంకొంచెం ఆనందకరమైన జీవితాన్ని సృష్టించుకుంటాను, ఈ ధ్యానం ద్వారా ఈ శరీరం వజ్రకాయం చేసుకుంటాను అని ఏదో సంకల్పం ఉండాలి, ఆ లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం ఉన్నప్పుడు మనం ఎలాగైనా కూర్చుంటాం. మనం హైదరాబాద్కి వెళ్ళాలి, రైల్వే స్టేషన్కి వెళ్ళాము, ట్రైన్ 1 గంట లేట్ అన్నారు, ఇంటికి వెళ్ళిపోతామా? మన లక్ష్యం హైదరాబాద్కి వెళ్ళడం కదా. 1 గంట కాదు, 2 గంటలు ఆలస్యమైనా ఉంటామా ఉండమా? వెయిట్ చేస్తామా వెయిట్ చేయమా? వచ్చిన తర్వాతే ట్రైన్ ఎక్కుతామా ఎక్కమా? మరి అక్కడ మనకి అంత ఓర్పు ఉన్నప్పుడు ఇక్కడ కూడా కాస్త ఆ ఓర్పును ప్రదర్శించాలి. చూసారా మై డియర్ ఫ్రెండ్స్? కాబట్టి ఇలా ధ్యానంలో ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నామనేటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని చిట్కాలు. మీరు ముందు రోజులో ఒక్క 15 నిమిషాలు ధ్యానం చేయండి, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. అంటే ఎంతసేపు అయింది? 45 నిమిషాలు. అలా ఒక 11 రోజులు చేయండి. ఆ తర్వాత ఉదయం 30 నిమిషాలు, మధ్యాహ్నం 30 నిమిషాలు, సాయంత్రం 30 నిమిషాలు. అప్పుడు ఎంత అయింది? 1.5 గంట అయింది. మళ్ళీ ఇంకో 11 రోజుల తర్వాత నెమ్మదిగా మీరు 40, 40, 40 అలా ఒక 21 రోజులు చేసిన తర్వాత ఈసారి ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 1 గంట ఇలా నెమ్మదిగా మీ సమయాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. దీనివల్ల మీ మనసు కుదుట పడుతుంది, అలవాటు పడుతుంది. ఇక్కడ గోలంతా ఎవరిదిరా అంటే మనస్సే, కళ్ళు తెరిచే అని చెప్తుంటుంది. చూసారా? అలా మీరు ఎప్పుడైతే నెమ్మదిగా ఈ 15 నిమిషాలు, 30 నిమిషాలు, 45 నిమిషాలు ఇలా స్టెప్ బై స్టెప్ మీరు అలవాటు చేసుకుంటూ పోయారంటే 1 సంవత్సరం నాటికి మీరు అలా ఓకగా 3 గంటలు, 4 గంటలు చక్కగా కూర్చోగలుగుతారు మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి ఇలా ఎప్పుడైతే మీరు నెమ్మదిగా అలవాటు చేసుకుంటారో మీ మిగతా పనులు డిస్టర్బ్ కావు, మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు. 15 నిమిషాలే కదా, ఓకే వచ్చి ఆమె మళ్ళీ వంట చేస్తుందిలే అని భర్త, చూసారా, ఆ 30 నిమిషాలే కదా అని చెప్పిన కూతురు, ఇలా నెమ్మదిగా ఇంట్లో వాళ్ళు కూడా మీకు అలవాటు పడతారు. ఇలా గ్రాడ్యువల్గా చేయడం ద్వారా వాళ్ళు అలవాటు పడతారు. అయితే దానికి ముందు మనం కాసంత ఓర్పు పట్టుదల ఒక లక్ష్యం పెట్టుకొని సంకల్పం పెట్టుకొని కొద్ది కొద్ది నిమిషాలు ఎక్కువ సార్లు చేస్తూ వెళితే అది మనకు అలవాటు అయిపోతుంది మన జీవితంలో భాగం అయిపోతుంది మన లైఫ్ స్టైల్లో అది ఒక భాగం అయిపోతుంది ప్రత్యేకంగా ఏదో చేస్తున్నామనే భావన లేకుండా మన జీవన విధానంలో ధ్యానం ఒక చక్కని భాగం అయిపోతుంది కాబట్టి ధ్యానం చేద్దాం ధన్యత పొందుదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ Pyramid Spiritual Societies Movement Vyavasthapakulu Brahmarshi Pitamaha Patriji Gari Sankalpamaina Pyramid Jagatlo Bhaganga Andhra Pradesh Loni Nellore Jilla Naidupetalo Maitreya Buddha Pyramid Dhyana Seva Trust Adhvaryamlo 72x72 Adugulato దాదాపు 500 మందికి పైగా కూర్చొని ధ్యానం చేసుకునే వీలుతో నిర్మాణం జరుపుకుంటున్న ధ్యాన మందిరమే మిత్రబంధు మహా పిరమిడ్ ప్రతి కుటుంబం సంపూర్ణ ఆరోగ్యం శాశ్వత ఆనందాలతో జీవించేందుకు అవసరమైన ధ్యాన జ్ఞాన సాధన కోసం ఏర్పరచబోతున్న అద్భుత సౌకర్యాలు ధ్యాన మందిరం 10,000 పుస్తకాలతో ఆధ్యాత్మిక గ్రంథాలయం శాకాహార నిత్యాన్నదానశాల ప్రతి ఆదివారం సీనియర్ మాస్టర్స్ మరియు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలచే ఆత్మజ్ఞాన శిక్షణ ఆరోగ్య మానసిక ఆర్థిక సమస్యలకు ఆధ్యాత్మిక కౌన్సిలింగ్ కేంద్రం ఆధ్యాత్మిక డిజిటల్ మీడియా కేంద్రం ద్వారా ధ్యానధార పత్రిక యూట్యూబ్ ఛానల్ ఆడియో వీడియో వెబ్సైట్స్ బ్లాగ్లు ఆధ్యాత్మిక డిజిటల్ క్లాసులు నిర్వహించబడును ఆధ్యాత్మిక శాస్త్ర పరిశోధనా విభాగం లలిత కళలలో శిక్షణ ఆహ్లాదకరమైన బుద్ధ గార్డెన్ డార్మెటరీస్ లాకర్ సౌకర్యం పార్కింగ్ వంటి సదుపాయాలు కలవు ఈ ధ్యాన ఆశ్రమ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ ధన వస్తు సేవా రూపేణ సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాము మా అకౌంట్ వివరాలు మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన సేవా ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే పేటిఎంల ద్వారా కూడా మీ విరాళాలు చెల్లించవచ్చు పూర్తి వివరాలకై ఈ క్రింది నంబర్లని సంప్రదించండి ఈ విశ్వ కళ్యాణంలో విరాళాలిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు जय पिरामिड जगत जय हो पितामह पत्री।